ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ల కాంబినేషన్ లో పాన్ ఇండియా లెవెల్ లో రూపొందుతున్న సినిమా పుష్ప బాక్సాఫీస్ దగ్గర డిసెంబర్ 17న అత్యంత భారీ ఎత్తున పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అవ్వడానికి సిద్దమవుతున్న ఈ సినిమా థియేటర్స్ కౌంట్ వివరాలు బిజినెస్ వివరాలు మరికొద్ది సేపట్లో క్లియర్ గా రిలీజ్ కాబోతుండగా సినిమా హిందీలో సాధించిన బిజినెస్ లెక్క ఇప్పుడు బయటికి వచ్చేసింది. హిందీలో మొట్టమొదటిసారిగా ఈ సినిమాతో అడుగు పెట్టబోతున్న అల్లు అర్జున్ తొలి సినిమాతోనే సెన్సేషన్ ను క్రియేట్ చేయడానికి సిద్దమవుతున్నాడని చెప్పాలి. ఈ సినిమా రీసెంట్ టైమ్ లో హిందీలో రిలీజ్ అవుతుందా లేదా అన్న అనుమానాలు రేకెత్తినా కానీ చివరి నిమిషంలో హిందీ రిలీజ్ కి పరిస్థితులన్నీ అనుకూలించి 17న భారీ లెవెల్ లో రిలీజ్ అవ్వడానికి సిద్దమవుతుండగా హిందీలో మొత్తం మీద ఈ సినిమా సాధించిన బిజినెస్ 10 కోట్ల రేంజ్ లో ఉందని ట్రేడ్ వర్గాలలో సమాచారం అందుతుంది. ఈ లెక్కన సినిమా హిందీలో క్లీన్ హిట్ అనిపించుకోవాలి అంటే మినిమం 20 కోట్లకు అటు ఇటుగా నెట్ కలెక్షన్లను ఓవరాల్ గా సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి. పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంటే మాస్ సర్క్యూట్స్ లో అద్భుతమైన కలెక్షన్స్ ను ఈ సినిమా అక్కడ కూడా సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉంది. స్పైడర్ మ్యాన్ నుండి పోటీ తీవ్రంగా ఉండే అవకాశం కూడా ఉన్నప్పటికీ మా సర్క్యూట్ లో మాత్రం సినిమా జోరు చూపెట్టే అవకాశం అయితే ఉందని చెప్పవచ్చు. మరి సినిమా ఎంతవరకు అంచనాలను తట్టుకుని కలెక్షన్లను బాక్సాఫీస్ బరిలో సొంతం చేసుకోగలుగుతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.